నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం నేను మలమణ్యం ముందుగా హెడ్లైన్స్ బడా బాబుల కోసం కేంద్ర ప్రభుత్వం పరిచేస్తే రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతాం స్టీల్ ప్లాంట్ జేఎస్సి హెచ్చరిక సిపిఎస్ విధానాన్ని రద్దు చేయండి జగన్ ప్రభుత్వాన్ని కోరిన ఫ్యాక్టో ప్రత్యేక డ్రైవ్లతో వ్యాక్సిన్ ప్రక్రియ వేగవంతం రాష్ట్రంలో నంబర్ 1 గా నిలిచిన విశాఖ దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ గా సింహాచలం ఈవో సూర్యకళ హర్షవర్ధన్ ను బదిలీ చేసిన కమిషనర్ చదువులతో పాటు క్రీడల్లో విద్యార్థులను ప్రోత్సహించాలి మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పిలుపు ఇక వార్తల వివరాలు చూద్దాం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన నిరసన దీక్షలు 153వ రోజుకు చేరుకున్నాయి జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటియు గాజువాక జోన్ సభ్యులు దీక్షా శిబిరంలో కూర్చుని నిరసన చేపట్టారు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా సంఘాల జేఏసీ గాంధీ విగ్రహం వద్ద నిర్వహిస్తున్న దీక్షలు 153వ రోజుకు చేరుకున్నాయి ఈ దీక్షలకు సంఘీభావంగా జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటియు గాజువాక జోన్ నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా వర్కింగ్ ప్రెసిడెంట్ సుబ్బారావు మాట్లాడుతూ గత 200 రోజులుగా స్టీల్ ప్లాంట్ ప్రధాన ద్వారం వద్ద నిరసన తెలియజేస్తున్నా కేంద్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు రాకపోవడం శోచనీయమని మండిపడ్డారు లాభాలు తెచ్చిపెట్టే ప్రభుత్వ సంస్థలను అమ్మాలనే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని కోరారు కేంద్రం అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను అంబానీ అదానీలకు కట్టబెట్టాలని చూస్తోందని ప్రజలు చేత ఎన్నుకున్న ప్రభుత్వం వారి కోసం పనిచేయాలని హితవు పలికారు అలా కాకుండా బడాబాబుల కోసం పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటుకు అప్పగించాలని చెప్పి 100% ప్రైవేటుకు ఇవ్వడం కోసం చెప్పి తీర్మానం చేయడం జరిగింది ఇప్పటికీ 200 రోజులుగా ఈ స్టీల్ ప్లాంట్లో కార్మికులు నిర్వాసితులు ప్రజా సంఘాలు ప్రజానేకం కూడా పెద్ద ఎత్తున పోరాడుతున్నప్పటికీ కూడా నరేంద్ర మోడీ విధానంలో మార్పు లేదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు నిరసన తెలియజేస్తూ ఉన్నారు మరి ఈ పరిస్థితి మార్చుకోకపోతే రాబోయే కాలంలో మాత్రం ఈ పోరాటం పెద్ద ఎత్తున ఉధృతం చేసే మరో మార్గం లేదు కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం గాజువాక విశాఖ నగరం రాష్ట్ర అభివృద్ధిలో కీలకమైనటువంటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదన విరమించుకోవాలని చెప్పి ఎవరైనా స్టీల్ ప్లాంట్ కొనడానికి వస్తే వాడిని మాత్రం దరిజారినము తరిమి కొడతామని కూడా హెచ్చరించడం జరుగుతూ ఉంది ఇప్పటికీ నరేంద్ర మోడీ దేశంలో ఉన్న ప్రభుత్వ రంగాన్ని రైల్వేలు ఎల్ఐసీలు ఎయిర్పోర్టు రోడ్లు ఇదేదని కాదు ప్రతి ప్రభుత్వ రంగాన్ని కూడా ప్రైవేటుగా అప్పగించే దశలో ఉన్నాడు ఇప్పటికే చాలా వరకు కూడా ముందుకు వెళ్ళింది అదే బాటలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా తీసుకెళ్లే ప్రయత్నం విరమించుకోవాలని చెప్పి లేకపోతే మాత్రం కేంద్ర ప్రభుత్వానికి ఓట్లు ప్రజలెత్తేనే అధికారానికి వచ్చావు అట్లాంటి ప్రజానీకానికి నిరసన తెలియజేసినప్పుడు ప్రజలకు వ్యతిరేకంగా ఉంటే నీకు అంబానీ అదానీ ఓట్లు వేయరు రేపు నువ్వు గద్దెక్కడం అర్హత కోల్పోతావు ఇప్పటికీ దేశంలో బీజేపీ యొక్క కౌంటౌన్ అవుతూ ఉంది వాళ్ళ యొక్క పలుకుబడి తగ్గుతూ ఉంది ఈ విధానం మార్చుకోవడం మాత్రం జీరో అయిపోతామని చెప్పి నరేంద్ర హెచ్చరిస్తూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని మరొకసారి నరేంద్ర మోడీకి బీజేపీ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తూ పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని కోరుతూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు ఈ సందర్భంగా ఫ్యాప్టో చైర్మన్ ఇమ్మంది పైడిరాజు మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు జగన్ ఉద్యోగులు ఉపాధ్యాయులకు సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తానని ఇచ్చిన హామీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా అమలు చేయకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు జగన్ భరోసాతో ఆయనను నమ్మి తమ కుటుంబాలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాయని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాప్టో ఇచ్చినటువంటి పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా
సిపిఎస్ రద్దుకు కోరుతూ నిరసన ర్యాలీలు బహిరంగ సభలు నిర్వహించడం జరుగుతుంది. వేలాదిగా మందిగా ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకి మరి ఆ రోజు జగన్ పవన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి సమయంలో పాదయాత్ర సమయంలో ప్రతి ఒక్క ఉద్యోగికి ఉపాధ్యాయులకి కూడా నేను ఖచ్చితంగా సిపిఎస్ ను రద్దు చేసి తీర్తాను అని చెప్పేసి స్పష్టమైనటువంటి హామీ నేనివ్వడం జరిగింది. అంతే కాకుండా వారం రోజులు అధికారంలోకి వచ్చిన తర్వాత వారం రోజుల్లోనే నేను సిపిఎస్ రద్దు చేసి నా ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల నేను పక్షపాతిగా ఉంటానని చెప్పేసి ఆయన ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. మరి దాన్ని ఒక భరోసాగా తీసుకొని ఆ రోజు గొప్ప ఉద్యోగ ఉపాధ్యాయులు అందరూ కూడా సమాయత్తం అయ్యేటంటే ఆయన ప్రభుత్వానికి ఏంటంటే అధికారంలోకి రావడానికి కూడా ఏంటంటే మేము దోహదం చేశాం. మా కుటుంబాలు అన్నీ కూడా ఏంటంటే ఆయనకే మద్దతు పలికాయి. మరి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా నేటికి కూడా సిపిఎస్ రద్దు విషయం కానీ దాని గురించి కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ను కూడా పట్టించుకోకుండా ఏంటంటే తాత్సారం చేయడం అనేది చాలా దారుణాది దారుణమైనటువంటి విషయం. అందువల్ల మేము రాష్ట్ర వ్యాప్తంగా మేము ఈరోజు నిరసన ర్యాలీలని బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు కలుదలిసి ఆ రోజు భరోసాగా ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకి ఖచ్చితంగా అండగా నిలవాలని చెప్పేసి సిపిఎస్ రద్దుని ఖచ్చితంగా చేయాలని చెప్పేసి ఒకవేళ రద్దు చేయన పక్షంలో ఏంటంటే మరింత ముందుకు మేము పోతాం. ఖచ్చితంగా సిపిఎస్ సాధించేంత వరకు కూడా రద్దుని సాధించేంత వరకు కూడా ఏంటంటే ఫ్యాప్ట్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా పోరాడతామని చెప్పేసి ఈ సభాముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం అండి మిత్రులు. కరోనా 3వ దశ వ్యాప్తి నియంత్రణ చర్యలో భాగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసిన జిల్లా యంత్రాంగం మెగా వ్యాక్సిన్ డ్రైవ్లు నిర్వహిస్తూ రాష్ట్రంలో అన్ని జిల్లాలతో పోలిస్తే సోమవారం నాటికి మొదటి మరియు రెండవ మోతాదు టీకాలు అందించడంలో అగ్రస్థానంలో నిలిచింది విశాఖ జిల్లా. మూడవ దశ కరోనా మహమ్మారిని నివారించేందుకు ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేయడం ఒక్కటే మార్గంగా భావించిన అధికారులు నగర ప్రజలకు టీకాలు వేయడంలో జోరును ప్రదర్శిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో విశాఖపట్నం సోమవారం నాటికి మొదటి మరియు రెండవ మోతాదు టీకాలు అందించడంలో అగ్రస్థానంలో ఉంది. సోమవారం నాటికి ఆంధ్రప్రదేశ్లో 2.11 కోట్లు మొదటి డోసు, 81.73 లక్షల రెండవ డోసులు, మొత్తం 2.92 కోట్ల మందికి టీకాలు వేశారు. ఇప్పటి వరకు విశాఖపట్నంలో మొత్తం 22.21 లక్షల మొదటి డోస్ మరియు 7.69 లక్షల రెండవ డోసులకు టీకాలు వేశారు. అందుబాటులో ఉన్న డేటా ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలలో విశాఖపట్నం టీకాలలో అత్యధిక స్థానంలో ఉంది. విశాఖపట్నంలో మొత్తం 29.91 లక్షల మందికి టీకాలు వేశారు. నగరంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుండి 45 ఏళ్లు పైబడిన వారికి ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. 45 సంవత్సరాల వయసు వారిలో దాదాపు 90% మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేశారు. ఈ వైరస్ పిల్లలకు వ్యాప్తి చెందకుండా ఉండడానికి ముందస్తుగా తల్లులకు వ్యాక్సినేషన్ చేశారు. స్కూల్స్ తెరిచిన దృశ్య విద్యార్థులకు కరోనా వ్యాప్తి జరగకుండా ఉపాధ్యాయులకు ప్రాధాన్యత ఇచ్చి వ్యాక్సిన్ ఇచ్చారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ మరియు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ జీవీఎంసీ 18 ఏళ్లు పైబడిన వారికి మెగా టీకా డ్రైవ్ నిర్వహిస్తున్నారు. వార్డుల్లోని అన్ని సచివాలయాల్లో వ్యాక్సిన్ అందుబాటులో ఉందని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జీవీఎంసీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ శాస్త్రి కోరారు. విశాఖపట్నంలో మెగా వ్యాక్సినేషన్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా కమిషనర్ గారి ఆదేశానుసారం, అలాగే జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం మొత్తం ఆల్ అర్బన్ హెల్త్ సెంటర్స్లోను మరియు సచివాలయాల్లో కూడా వ్యాక్సినేషను కోవిషీల్డ్ కోవాక్సిన్ రెండు కూడా ఇవ్వటం జరిగింది. ఇందులో భాగంగా ముఖ్యంగా వైద్య సిబ్బంది, ఏంటంటే పారామెడికల్ స్టాఫ్, మెడికల్ ఆఫీసర్స్, అలాగే కిందన ఏఎన్ఎంస్ ఆశాస్, అలాగే వార్డ్ స్పెషల్ ఆఫీసర్స్, ఏంటంటే వీరందరూ పాల్గొన్నారు. వీరిని ముఖ్యంగా ఈరోజు 18-44+ పీపుల్ని కవర్ చేసే ఉద్దేశంతో ముఖ్యంగా క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో కాలేజెస్, అంటే యూత్ మాల్స్, అలాగే ఎక్కడైతే యూత్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎక్కువ వ్యాక్సినేషన్ జరగడం జరిగింది. వీటితో పాటు 45 సంవత్సరాల వారికి కూడా మిగిలిపోయిన వారందరికీ కూడా వేయటం జరిగింది.
మనము ఈరోజు 80,000 సుమారుగా టార్గెట్ పెట్టుకుంటే దాదాపు ఇప్పటికే 65,000 మంది దాకా వేయటం జరిగింది. సో ఇంకా ఈ రాత్రి ఎంతవరకు కవర్ చేసి మ్యాక్సిమం పీపుల్ని ఈరోజు మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వడానికి మన వైద్య సిబ్బంది జీవీఎంసీ సిబ్బంది అంతా కూడా కృషి చేస్తున్నారు. సో ప్రజలందరికీ ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే మీ ఇంటి పక్కనే ఉన్న సచివాలయంలో వ్యాక్సినేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అలా వ్యాక్సినేషన్ వేయటం వల్ల వచ్చినప్పుడు మీరు మీ ఇంట్లో వాళ్ళని మీ కొడుకులు కానీ కూతుళ్ళని కానీ అలాగే మీ తమ్ముళ్ళు కానీ బ్రదర్స్ని కానీ దండే యూత్ ఎవరున్నా అలాగే పెద్దవాళ్ళు ఎవరున్నా అలాగే గర్భిణీ స్త్రీలు ఎవరున్నా టీచర్స్ ఎవరైనా ఉన్నా ఇప్పటికీ ఇంకా సమయం ఉంది కాబట్టి వ్యాక్సినేషన్ వేయించి మనకి కోవిడ్ థర్డ్ వేవ్ రాకుండా కాపాడుకోవాలి అనేది మన జీవీఎంసీ కమిషనర్ గారి ఉద్దేశం. సో ఈ సందర్భంగా ముఖ్యంగా ఈ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకుని అందరూ కూడా వ్యాక్సినేషన్ వేయించుకోవాలని మరొక్కసారి ఈ ఏసీటీ ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. మనం కోవిడ్ రాకుండా ఉండాలంటే, కోవిడ్ థర్డ్ వేవ్ రాకుండా ఉండాలంటే ముఖ్యంగా వ్యాక్సినేషన్ ద్వారా పాసిబిలిటీ, అలాగే సోషల్ డిస్టెన్సింగ్, అలాగే మాస్క్ పెట్టుకోవటం, అలాగే మనము పబ్లిక్ ప్రదేశాల్లో దండి క్రౌడెడ్ ఏరియాల్లో దూరంగా ఉండటం, సాధ్యమైనంత వరకు క్రౌడెడ్ ప్లేస్ని అవాయిడ్ చేయటం లాంటివి చేయాల్సిన అవసరం ఉంది. అలా ఉన్నట్లయితే మనము ఈ కోవిడ్ థర్డ్ వేవ్ రాకుండా కాపాడటం, ఇందులో భాగంగానే కఠిన చర్యలైనా కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, కమిషనర్ గారు వీరందరూ కూడా ఇప్పుడు సాటర్డే సండే క్రౌడెడ్ ప్లేసెస్లో బీచ్లో స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందని, శనివారం ఆదివారమే కాకుండా పబ్లిక్ హాలిడేస్ నాడు కూడా బీచ్ని సాయంత్రం 5 నుంచి 8-9 దాకా కూడా రిస్ట్రిక్ట్ చేయబడుతోంది. అలాగే షాపింగ్ మాల్స్లో కూడా మనం ఎక్కువగా ఉండి కోవిడ్ ప్రోటోకాల్ పాటించిన వాళ్ళని మనము వారికి కూడా తగు జరిమానా వేయటం జరుగుతుంది. అలాగే పబ్లిక్ మీద కూడా ఉదంటి వారికి విజ్ఞప్తి చేస్తూ అందరినీ కూడా కోవిడ్ రాకుండా తగు జాగ్రత్త చర్యలు చెప్తూ ఐఈసీ యాక్టివిటీస్ లాంటివి ఎక్స్టెన్సివ్గా చేస్తున్నది జీవీఎంసీ. సో ఈ సందర్భంగా ప్రజలు కూడా దీన్ని వారు కూడా సౌహృదంతో స్వీకరించాలి. ఇది కొంచెం కష్టమైనా కూడా మరి అందరూ కూడా మాస్క్ ధరించటం, అలాగే సోషల్ డిస్టెన్సింగ్ పాటించటం, ముఖ్యంగా వ్యాక్సినేషన్ అనేది కంప్లీట్గా వేయించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఇంట్లోనూ ఏ వ్యక్తి కూడా మిగలకుండా చిన్నవాళ్ళ దగ్గర 18 ఏళ్ల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఆ ఇంటి సంపూర్ణంగా ఇంట్లో ఉన్న మెంబర్స్ అందరూ కూడా ఎప్పుడైతే వ్యాక్సినేషన్ వేయించుకుంటారో అప్పుడే మనకి కోవిడ్ రాకుండా ఉంటుంది. లేదు అని అంటే మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఫారిన్ కంట్రీస్లో థర్డ్ వేవ్ అమెరికా లాంటి దేశంలో చాలా ఎక్కువగా ఉంది కాబట్టి, అలాగే మన పక్కనున్న అమెరికాయే కాదు పక్కనున్న కేరళ స్టేట్లో కూడా ఎక్స్టెన్సివ్గా ఉంది. సో మనం కూడా జాగ్రత్త పడకపోతే మనకు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరినీ కూడా వ్యాక్సినేషన్ వేయించుకోవాల్సిందిగా ఈ ఏసీటీ ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. విశాఖ దేవాదాయ శాఖలో ఉన్నతాధికారుల మధ్య బయటపడ్డ విభేదాల నేపథ్యంలో దేవాదాయ శాఖ ప్రాంతీయ ఉప కమిషనర్ పుష్పవర్ధన్ బదిలీ చర్చనీయాంశంగా మారింది. ఈ స్థానంలో ప్రస్తుతం సింహాచలం దేవస్థానం ఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎంవి సూర్యకళను నియమిస్తూ కమిషనర్ వాణిమోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. సింహాచలం దేవస్థానం మాన్సాస్ ట్రస్ట్ భూముల వ్యవహారం, హుండీల లెక్కింపులలో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టి అతి తక్కువ కాలంలోనే ప్రభుత్వానికి నివేదికలు సమర్పించిన పుష్పవర్ధన్ను తొలగించడం వెనుక పలు రకాల ప్రచారం సాగుతోంది.
భారతి బాక్సింగ్ క్లబ్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సీనియర్స్ మెన్స్ బాక్సింగ్ సీఎం కప్ 2021 పోటీలను మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రారంభించారు. మధురవాడలోని చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రారంభమైన ఈ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ బాక్సింగ్ క్రీడపై పిల్లలు తల్లిదండ్రుల్లో అవగాహన పెరగడం సంతోషించే విషయమన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి పెంచాలన్నారు. క్రీడలు పిల్లల్లో మానసిక ఒత్తిడి తగ్గించి లక్ష్య సాధన ఏకాగ్రతను పెంచుతాయని అభిప్రాయపడ్డారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సదుపాయాలు కల్పిస్తోందని తెలిపారు. క్రీడల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపాలనేది సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని మంత్రి తెలిపారు. ముఖ్యంగా పిల్లలు ఈ బాక్సింగ్ పట్ల చాలా మరి అవేర్నెస్ వచ్చింది. గతంలో చాలామంది భయపడేవాళ్ళు, తల్లిదండ్రులు కూడా బాక్సింగ్ పంపించాలంటే దెబ్బలు చాలా గట్టి తగులుతాయి, వీళ్ళ ఆరోగ్యం పాడవుతుంది, మరి చాలా ఇబ్బందులు పడతారు. కానీ ఈ రోజున పేరెంట్స్ కానీ స్టూడెంట్స్లో కానీ స్పోర్ట్స్ పట్ల, ముఖ్యంగా బాక్సింగ్ పట్ల చాలా అవేర్నెస్ పెరిగింది. ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్రీడలను ప్రోత్సహించడానికి ఎప్పుడు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ముందుంటారు. ఎందుకంటే స్వతహాగా మరి ఆయన కూడా ఒక క్రీడాకారుడు, ఆయన క్రికెట్ చుట్టన ఆయన హైదరాబాద్ స్కూల్లో. మరి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మట్టిలో మాణిక్యాలను వెలుగు తీయాలని, ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారులకి నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్స్, బ్రాంజ్ మెడల్స్, ఈ సిల్వర్ మెడల్స్ సాధించినటువంటి వీరందరూ కూడా మరి 5 లక్షలు, 3 లక్షలు, 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ రకంగా సుమారు ఒక 7 కోట్ల రూపాయలు ఈ 2.5 ఇయర్స్లో క్యాష్ ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు చాలా శుభదినం. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారిని నామకరణం చేస్తూ రాష్ట్ర స్థాయిలో మరి ఈరోజు సీఎం కప్ బాక్సింగ్ పోటీ సీనియర్స్ నిర్వహించడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఈనాటి కార్యక్రమానికి గౌరవ మంత్రివర్యులు అవంతి శ్రీనివాస గారు ప్రారంభించడం, మరి అంతేకాకుండా గత 9 సంవత్సరాలుగా ఈ యొక్క రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం, మరి 13 జిల్లాల్లో గతంలో ఉన్నటువంటి 23 జిల్లాల్లో ఉన్నటువంటి క్రీడాకారులందరికీ కూడా వసతులు అలాగే అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే ఈ రోజుని కూడా మరి ప్రశాఖ రాజధాని అనంతరము 13 జిల్లాల్లో వచ్చినటువంటి క్రీడాకారులందరికీ కూడా ఇది భోజనం వసతి ఏర్పాటు చేయడం, మరి అంతేకాకుండా సుమారు 200 మంది పైచీలకు క్రీడాకారులు పాల్గొనడం, మరి బళ్ళార్లో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీలకు ఇందులో గెలుపొందినటువంటి విన్నర్స్ని తీసుకెళ్లి అక్కడ జాతీయ స్థాయిలో గెలుపొందినటువంటి క్రీడాకారులు అంతర్జాతీయ క్రీడాస్థలాల్లో మరి ప్రోత్సహించడం, మారుతి బాక్సింగ్ క్లబ్ మధురవాడ మరి పరిసర ప్రాంత కులాలకి, మతాలకి, పార్టీలకి అతీతంగా ఉన్నటువంటి అందరూ కూడా మమ్మల్ని ప్రోత్సహించడం చాలా ఆనందదాయకంగా ఉంది. కరోనా కేసులు రోజుకో రకంగా నమోదవుతూ నగరవాసుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో జిల్లాలో 48 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 154,941కి చేరింది. చికిత్స అనంతరం కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 153,278కి చేరింది. 558 మంది కోవిడ్ ఆసుపత్రులు, ఇళ్లలో చికిత్స పొందుతున్నారు. ఒకరు మృతి చెందగా మొత్తం మరణాల సంఖ్య 1,105కు చేరింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వ్యాక్సిన్ వేసుకోవడం ద్వారా వైరస్ను అదుపు చేయవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. భీమిల నియోజకవర్గం మధురవాడలోని 5, 6, 7, 8 వార్డుల సమస్యలపై మంత్రి కార్పొరేటర్లు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంచినీరు, శానిటేషన్, పవర్, మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాల అమలుపై మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అందుబాటులో ఉన్న వనరులతో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలన్నారు. వార్డుల్లో ఎక్కడా తాగునీటి సమస్య లేకుండా చూడాలని, శానిటేషన్ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. నాయకులు కూడా పనిచేసే అధికారులను ప్రోత్సహించాలని అన్నారు. అధికారులు ప్రభుత్వ నిబంధనలకు లోబడే పనిచేస్తారనే విషయం నాయకులు గ్రహించాలని అన్నారు. ఇప్పుడు అధికారులను కంపెనీ కాదు, పనిచేసే అధికారులను ప్రోత్సహించండి. పనిచేని వారు ఎవరుంటే మాకు చెప్పడం మీకు తెలివిస్తుంది. అంతేగాని అందరూ పని చేయట్లేదు, ఇలా అందరికీ వెళ్ళగానే ఎంఆర్ ఆఫీస్లో మాకు సర్టిఫికెట్ ఇచ్చేయండి. సో నిబంధనలు మనం పాటించాలి. ఎవరిబడి షుడ్ బి అబౌట్ అలా, నో బడి దబోదల. అలా అధికారులు కూడా నిబంధనల ప్రకారమే వాళ్ళు చేయగలరు. నిబంధనల ప్రకారం కూడా జెన్యున్ కేసులు కూడా చేయకపోతే నా దృష్టి తీసుకురండి, లేకపోతే మన పేషెంట్ దృష్టి తీసుకురండి. తీసుకో తప్పనిసరిగా ఆ పని ఏ విధంగా చూసే బాధ్యతను తీసుకుంటాం. రెండోది, నాయకులు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, ఏదో నేను పిలిచిన వీ పెట్టినట్టు కాకుండా మీరు కూడా ఎవ్రీడే నేను ఉంటాను 10 లోపు ఇంటి దగ్గర, మీరు ఏ సమస్య ఉన్నా తీసుకురండి, మీరు లేదా ఫోన్ చేయండి, స్పందించే వ్యక్తిని. అధికారులు ప్రజాప్రతిని ఒక సమన్వయంతో ముందుకెళ్ళాలని మన గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం మనం ఈ సంక్షేమ కార్యక్రమాల కోసం 110,000 రూపాయలు ఈ బోర్డు ఆఫీస్లో ఖర్చు పెట్టాం. మంచి మనసు ఉన్నటువంటి నాయకుడు మనకి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఉద్దేశం ఒకటే, వీరంత ఎక్కువ మందికి పదవులు ఇవ్వాలి, వీరంత ఎక్కువ మందికి సంక్షేమ కార్యక్రమం అందజేయాలి, వీరంత ఎక్కువ మందికి సంతోషంగా ఉంచాలి అన్ని వర్గాల ప్రజలు అన్నదాని ఉద్దేశం. అయితే ఈ క్రమంలో కొంతమంది వస్తే పదం, కొంతమంది రాకపోవచ్చు, లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల విషయంలో కావచ్చు. మన ప్రభుత్వం ఎంతసేపు బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి, ముఖ్యంగా మహిళలకి 50% పైకి ఇవ్వాలన్నదే మన ప్రభుత్వ లక్ష్యం. ఇవన్నీ కూడా ప్రభుత్వ మద్దతుకి మీరు తీసుకెళ్ళాలి. మహిళలపై జరుగుతున్న లైంగిక హింసలను, దాడులను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా విశాఖ విద్యార్థి యువజన మహిళా సంఘాల ఐక్యవేదిక జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరాహార దీక్ష చేపట్టింది. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు ప్రభావతి మాట్లాడుతూ, సంఘటన జరిగిన తరువాత చర్యలు తీసుకునే కన్నా జరగకుండా నివారణ చర్యలు చేపట్టే విధంగా ప్రభుత్వం ఆలోచన చేయాలని కోరారు. మహిళా చట్టాలను పటిష్టంగా అమలు చేసేలా చూడాలని, దిశ చట్టం ప్రకారం బాధితులకు నష్టపరిహారం తక్షణమే అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళలపై జరుగుతున్న దాడుల్లో అత్యధికం మద్యం వలన జరుగుతున్నాయని పలు సర్వేల్లో నిరూపితమైందని, మద్యపాన నిషేధం దిశగా ప్రభుత్వం ముందుకు సాగాలని కోరారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా నిరాహార దీక్ష ప్రారంభించడం జరిగింది. దీనికి ఏంటంటే, మహిళలపై రోజు రోజుకి పెరుగుతున్న నేరాలు, దాడుల్ని అరికట్టాలని చెప్పి రాష్ట్ర వ్యాప్త ఉద్యమంలో భాగంగా ఈరోజు ప్రోగ్రాము జీవీఎంసీ విశాఖపట్నం దగ్గర నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాం. అక్కడ అన్ని మహిళా సంఘాలు, ప్రజా యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ప్రోగ్రాం జరుగుతూ ఉంది. మనం మేము కోరేది ఒకటే, ఈరోజు నేరం జరిగే కాదు, నేరం జరగకుండా చర్యలు తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, బీజేపీ గవర్నమెంట్ కానీ. ఈరోజు బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత మనువాద భావజాలం విపరీతంగా పెరిగి స్త్రీల మీద విపరీతమైనటువంటి అఘాయిత్యాలు, అత్యాచారాలు పెరుగుతూ ఉన్నాయి. దీనికి కారణం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, మహిళలకు రక్షణగా ఉన్న చట్టాన్ని పటిష్టంగా అమలు చేయకపోవడం. నిర్భయ చట్టాన్ని ఉంది, నిర్భయ చట్టంలో ఉన్న ఏదైతే విద్య, ఉపాధి, వాళ్ళకి రక్షణ కల్పించాలన్నదో ఈరోజు అది జరగట్లేదు. కాబట్టి వెంటనే బాధితులకి నష్టపరిహారం చెల్లించాలి, ఉపాధి కల్పించాలి, ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి జస్టిస్ వర్మ సిఫార్సులు కూడా ఉన్నాయి. ఈరోజు మద్యం వల్ల మహిళలపై దాడులు పెరుగుతున్నాయని చెప్పేసి క్రైమ్ బ్యూరో రికార్డులు చెప్తా ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంచెంచలుగా మద్య నిషేధం చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు విపరీతంగా మద్యం అమ్మకాలు దొడ్డుదారిని వెళ్తూ ఉన్నాయి. మద్యం వల్లనే ఈరోజు నేరాలు పెరిగాయని చెప్పేసి అని చెప్పేది వాస్తవం, క్రైమ్ బ్యూరో రికార్డు ప్రకారం వాస్తవం. ప్రతి గంటకి 4 మనుషుల మీద, 4 అమ్మాయిల మీద అత్యాచారాలు జరుగుతున్నాయని చెప్పేసి దేశంలో రిపోర్ట్ ఉంది. కాబట్టి నేరం జరగకుండా
తప్పకుండా చూడాలి. ఎక్కడికక్కడ అశ్లీలత చిత్రాలు సాహిత్యాలు మధ్య అమ్మకాన్ని నిషేధించాలి. మహిళల్ని స్త్రీ వ్యాపార వస్తువు కాకుండా చూడాలి. తాడేపల్లిలో ఘటన జరగకముందే మళ్ళీ రమ్యశ్రీని చంపేశారు. ఇలా నరుక్కుంటూ పోతా ఉన్నారు. కాబట్టి దీని మీద మూలాలు ఎక్కడున్నాయో వెతికి ఖచ్చితంగా మహిళలకు చట్టాలు పటిష్టంగా అమలు చేయాలి. దిశ చట్టం అంటున్నారు, దిశ చట్టం అని చెప్పేసి మోసం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. దిశ చట్టం యాప్ ఉన్నా, దిశ పెట్రోలింగ్ ఉన్నా, ఇలా దిశ చట్టం అమలు కాలేదు. నిర్భయ చట్టం ఉంది, నిర్భయ చట్ట ప్రకారం ఇలా బాధిత నష్ట పరిహారం చెల్లించాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బడాబాబుల కోసం కేంద్ర ప్రభుత్వం పనిచేస్తే రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతాం. స్టీల్ ప్లాంట్ జేఏసీ హెచ్చరిక. సిపిఎస్ విధానాన్ని రద్దు చేయండి, జగన్ ప్రభుత్వాన్ని కోరిన ఫ్యాక్టో. ప్రత్యేక డ్రైవ్లతో వ్యాక్సిన్ ప్రక్రియ వేగవంతం. రాష్ట్రంలో నంబర్ వన్ గా నిలిచిన విశాఖ. దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ గా సింహాచలం ఈవో సూర్యకళ. హర్షవర్ధన్ ను బదిలీ చేసిన కమిషనర్. చదువులతో పాటు క్రీడల్లో విద్యార్థులను ప్రోత్సహించాలి, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పిలుపు. హ్యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్.